ఒక ప్రాంతం ఆర్థికంగా వెనుకబాటుకు గురైందంటే దానికి కారణం ప్రజల ప్రభుత్వాల ప్రకృతి సంపద అపారంగా ఉంటుంది. ప్రజలు చైతన్యవంతులై ఉంటారు, పోరాట యోధులై ఉంటారు, కష్టపడే వారి స్వభావం ఉన్న వాళ్ళై ఉంటారు. కానీ ఆ ప్రాంతం వెనుకబడినే ఉంటుంది. దానికి కారణం అక్కడి రాజకీయ నాయకులు, వారి అవినీతి, వారి అసమర్థత. ఎక్కడ చూసినా సరే చూద్దాం, పంజాబ్ ఐదు నదులు ఉన్నాయి, అభివృద్ధి చెందింది. చాలా బాకరణంగా కట్టినారు, దాంతో అభివృద్ధి చెందింది. ప్రాజెక్టులు కట్టడం ఒకటే కాదు, వ్యవసాయ ఉత్పత్తి పెంచాలి కదా, అది ఉందా? తెలంగాణ, ఆంధ్ర చూసుకుందాం, తెలుగు రాష్ట్రాలు చూసుకుందాం. శ్రీకాకుళంలో ఎంత సంపద ఉంది, ఎన్ని నదులు ఉన్నాయి, ఆదిలాబాద్లో ఎన్ని నదులు ఉన్నాయి, ఎన్ని వాగులు ఉన్నాయి, ఎన్ని జలపాతాలు ఉన్నాయి. మహబూబ్ నగర్ కరూల జిల్లా కదా, వలసల జిల్లా కదా, మరి అక్కడెంత సంపద ఉన్నది, ఇవన్నీ ఏమైపోతున్నాయి? ఉదాహరణగా శ్రీకాకుళం తీసుకుందాం. శ్రీకాకుళంలో ఏమేమి నదులు ఉన్నాయి? నాగావళి, వంశధార, మేఘాద్రితనయ, సువర్ణముఖి, బాహుద, మహేంద్రతనయ, వేగవతి, గోముఖి, చంపావతి, కుంభకోట గడ్డ. ఇన్ని నదులు ఉన్నాయి కదా, ఏమైంది? ఎందుకు అభివృద్ధి కాలేదు? అడగాలి అక్కడ నాయకులను, గల్లాబట్టి అడగాలి. ఎందుకు అభివృద్ధి కాలేదు అని గల్లాబట్టి అడగాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు గల్లా పెట్టెలు నింపుకుంటున్నారు, మనం వాళ్ళ గల్లా పడతలేము. అందుకని అంత వెనకబాటిపోయింది. మనుషులు కూడా తక్కువ మనుషులు, ఎంత శ్రమిస్తారు? దేశంలో ప్రాజెక్టులన్నీ వాళ్ళే కడతారు కదా, శ్రీకాకుళం వాళ్ళు వస్తారు కదా, కూలీలు హైదరాబాద్లో కూడా ఉన్నారు కదా. శ్రమజీవులు తక్కువన, పోరాటాలు తక్కువన? శ్రీకాకుళ పోరాటం ఎంత పెద్ద పోరాటం, వీరులు కాదా? వీరులు, శ్రమజీవులు, అపారమైన సంపద ఉంది. గౌతుల చిన్న వంటి నాయకులు కూడా ఉన్నారు, జీవితం అంతా పోరాటం చేసి చచ్చిపోయిండు, కానీ ఎవడు వినలేదు. మరి ఎందుకు అంత వెనకబడి ఉందో అడగాలి. అదేవిధంగా ఆదిలాబాద్ తీసుకుందాం. ఆదిలాబాద్లో ఏం తక్కువ ఉన్నది? అపారమైన జల సంపద. ఎటువంటి సంపద ఉంది అక్కడ? ఐదు నదులు, గోదావరి నది, అది 1460 కిలోమీటర్లు ప్రవహిస్తుంది భారతదేశంలో. ఆ నది అంతా తెలంగాణలో ఎక్కువ పారుతుంది, 80%. దాంట్లో ఆదిలాబాద్లో ఎక్కువ పారుతుంది, బాసర దగ్గర ప్రవేశిస్తుంది. అక్కడ నుంచి మొత్తం ఆదిలాబాద్ అంతా పారుతుంది. గోదావరి నది, ప్రాణహిత నది, పెన్గంగ నది, కడెం నది, వరదా నది, దాన్ని వరద అంటున్నారు, వరద కాదు, వరమిచ్చేది వరదా నది. ఐదు నదులు ఉన్నాయి, 14 వాగులు ఉన్నాయి, ఒక వాగు కాదు, 2 వాగులు. నల్లవాగు, సల్లవాగు, శుద్ధవాగు, పెద్దవాగు, వట్టివాగు.